తెలుగు వాళ్ళకి సినిమాలంటే మోజెక్కువ. అది మాటల్లోనే కాదు, చూడ్డంలోనూ కూడా అదే కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఇప్పుడు ఓటీటీల రాజ్యం నడుస్తుంది. చాలామంది థియేటర్లకు వెళ్ళడానికి మొగ్గు చూపట్లేదు. అయినా కానీ ఇప్పటికీ భారతదేశంలో అత్యధిక థియేటర్లు ఉన్న రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. కానీ సినిమా థియేటర్ల లెక్కలు చెబుతున్నాయి. ఏ రాష్ట్రంలో ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని థియేటర్లు ఉన్నాయి అన్న లెక్క ఇప్పుడు మనం చూడొచ్చు. చూస్తే ఆంధ్రప్రదేశ్లో దేశం మొత్తం మీద హయ్యెస్ట్ థియేటర్లు ఉన్నది ఆంధ్రప్రదేశ్. 1097 సినిమా థియేటర్లు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ నడుస్తున్నాయి. ఇవన్నీ 2024 నాటికి నడుస్తున్న థియేటర్ల లెక్క అనమాట. ఆ తర్వాత తెలంగాణ 485, రెండు కలిపితే 1550 థియేటర్లు పైబడినటువంటివి తెలుగు రాష్ట్రాల్లో నడుస్తుంది. అందుకే ప్రస్తుతం టాలీవుడ్ దేశవ్యాప్తంగా ప్రభావితం చేయడానికి, ప్రపంచ సినిమా రంగంలో టాలీవుడ్ ఒక ప్రధానమైనటువంటి స్థాయనానికి చేరడానికి అన్నింటికి కూడా ఈ థియేటర్ల సంఖ్య ఒక కారణంగా కూడా చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత రెండవ స్థానంలో తమిళనాడు, కోలీవుడ్. తమిళ సినిమా ఇండస్ట్రీ కూడా చాలా పెద్దది, అందుకే తగ్గట్టుగానే అక్కడ కూడా థియేటర్ల సంఖ్య నేటికి థియేటర్లకు వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య కొనసాగుతుండడం బట్టే 943 థియేటర్లు ఇంకా తమిళనాడులో కొనసాగుతున్నాయి. ఇక తర్వాత చూస్తే కర్ణాటకలో శాండిల్వుడ్గా చెప్తారు 719 థియేటర్లు, అదే కేరళలో 430 థియేటర్లు. ఇప్పటికీ నడుస్తున్న థియేటర్ల సంఖ్య చూస్తే సౌత్లో ఎంత నెంబర్ ఉందో మనం చూడొచ్చు. మహారాష్ట్రలో 703. ఈ మొత్తం ఈ 5 రాష్ట్రాల్లో కలిపితేనే దేశం మొత్తంలో కలిపిన థియేటర్ల కన్నా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద రాష్ట్రాలు, మధ్యప్రదేశ్లో 188, రాజస్థాన్లో 178, అంత పెద్ద పాపులేషన్లో నెంబర్ 1 రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో 321 మాత్రమే. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే మూడో వంతు థియేటర్లు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. హర్యానాలో 72, ఉత్తరాఖండ్లో 32, పంజాబ్లో 73, హిమాచల్ ప్రదేశ్లో 15, జమ్మూ అండ్ కాశ్మీర్లో కేవలం 11, బీహార్లో 315, బెంగాల్లో 373, ఒడిశాలో 141, గుజరాత్లో 420. ఇక చూస్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అరుణాచల్ ప్రదేశ్ 1, నాగాలాండ్లో 2, త్రిపురలో 4, మేఘాలయలో 6, అస్సాంలో మాత్రం 61 థియేటర్లు. అస్సామీ సినిమాలు కూడా చాలా బాగానే నడుస్తుంటాయి, 61 థియేటర్లు ఉన్నాయి. సిక్కింలో 2, ఛత్తీస్గఢ్లో 92. ఇట్లా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్న థియేటర్ల సంఖ్య ఇది. ఈ సంఖ్య చూస్తే కనుక తెలుగులో అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలుపుకుంటే 1500 పైగా థియేటర్లు రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్లోనే 1000 పైగా థియేటర్లు ఇప్పటికీ నడుస్తున్నాయి. అంటే ఇక్కడ తెలుగులో సినిమాలకు ఇంకా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూసే వాళ్ళ సంఖ్య ఎంత ఎక్కువగా ఉందో, ఎంతగా తెలుగు వాళ్ళు సినిమాల మీద మోజును చూపుతున్నారో, ఇంకా థియేటర్లకు వెళ్ళి సినిమాల్ని పోషించే ప్రయత్నం చేస్తున్నారో ఈ నెంబర్ మనకు ఒక సాక్ష్యంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.